హలో అండి, గుడ్ ఈవినింగ్. ఈరోజు ఈ మొక్కలన్నీ మీకు చూపిస్తున్నాను. అన్నీ కూడా ఒడిలిపోయి ఉన్నాయి, ఎందుకంటే 2 డేస్ నుంచి నేను ఫుల్ బిజీ అయిపోయానండి. మరి దానివల్ల వాటర్ కూడా పోసిన వాళ్ళు ఎవరు లేరు, నేను కూడా వేయలేదు. అయినా సరే ఈ విధంగా ఉన్నాయన్నమాట. కొద్ది వాడి కానీ అక్కడ స్టార్టింగ్ నుంచి అయితే కాండం నుంచి ఫ్రెష్గానే కనిపించాయండి. పెద్దగా ఎండలు కూడా లేవు కదా, చూడండి ఎలా వాడిపోయి ఉన్నాయో. అలాగే మనిషి యొక్క జీవితం కూడాను, మనము ఇంట్లోని ఉంచే ఎవరినైనా సరే ఇతరులకు కానీ మనం అప్పజెప్పకపోతే పాపం వాళ్ళు ఏం తిన్నారో ఏం తాగారో ఏమి కూడా మనం పట్టించుకోకపోతే ఇలాగే నీరసం అయిపోయి ఉంటారండి. ఎందుకు మొక్కల్ని కంపారిజన్ చేసి నేను చెప్తున్నానంటే, అవి జీవం కాబట్టి ఇవి కూడా జీవమే, మరి ప్రాణంతో ఉన్నవే కాబట్టి ఈ పచ్చదనాన్ని ఏమాత్రం ఇదైనా ఇవి చచ్చిపోతాయి. అలాగే మనిషి కూడానండి, ఎప్పుడైనా సరే మనం బయటికి వెళ్ళినప్పుడు ఎవరికోళ్ళకి అప్పచెప్పాలి, ఎందుకంటే వచ్చిన క్రాప్ అంతా కూడా మరి పాడైపోద్ది. మరి అలాగే మనుషుల్లో కూడాను నీరసం అయిపోతారు, బలహీనం అయిపోతారు తిండి లేక. కాబట్టి మనం ఎప్పుడు కూడా మరి మనుషుల్ని ఏ విధంగా ఎవరికైనా అప్పచెప్పి వెళ్తామో, అలాగే మొక్కల్ని కూడా ఇతరులకి అప్పచెప్పి వెళ్ళాలని ఈ వీడియో మీకు చేసి చూపిస్తున్నానండి. చూసారు కదా ఎలా ఎండిపోయో. అయినప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా సరే మనసంతా కూడా వీటి మీదే ఉంటుందండి, కానీ ఏం చేస్తాం, ఒక్కొక్కసారి తప్పదు. ఇదిగోండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.